తెలుగు ప్లేట్స్ కు సంబంధించి ఒక చిన్న విషయం చెప్తా. ప్రముఖ నాస్తికవాది గోరా గారు, ఆయనే ఒకసారి గాంధీ గారిని కలవాల్సి వచ్చింది. నేనేమో అసలు దేవుడు లేడనేవాడిని, ఆయనేమో దేవుడు ఉన్నాడు మీ విశ్వాసాలు మీకు ఉంచుకోండి అని చెప్పేట ఆయన. ఆయనే నేను పోయి ఆయనతో ఏం మాట్లాడతాను అని ఈయన కొంచెం హెసిటేట్ చేశాడు గోరా గారు. కానీ మరి ఆయన నేషనల్ లీడర్, అప్పటి జాతిపిత, అంటే జాతిపిత మహాత్ముడు అనే బిరుదులు అప్పటికి వచ్చినాయో రాలేదో తెలియదు కానీ స్వాతంత్రోద్యమంలో ముందు నిలుచున్న ఆయనే. ఆయన వెనుక నెహ్రూ ఉన్నాడు, తర్వాత వేరే మిగతా వాళ్ళంతా ఉన్నారు. అంత పెద్ద ఆయన వచ్చినప్పుడు నేను కలవకుండా మాట్లాడకుండా ఎట్లా ఉండగలను అని సరే గోరా గారు వెళ్ళారు. వెళ్ళి కలిస్తే గోరా గారి గురించి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు గాంధీ గారు ముందే. ఆయన ఏం చెప్పారంటే, నీకేమో దేవుడు లేడు, దేవుడిని ఒప్పుకోవు, నీ క్లారిటీ ఉంది. నేను దేవుడు ఉన్నాడు వాడిని భజన చెయ్య నేనేం చెప్పట్లే, ఎవడి విశ్వాసాలు వాడికి ఉన్నాయి వాటిని అలాగే ఉంచుకొని స్వాతంత్రోద్యమంలోకి రండి అని మాత్రమే నేను పిలుస్తున్నా. నాకు నాకు క్లారిటీ ఉంది. అసలు నీ ఆలోచనలు నా ఆలోచనలు ఎక్కడన్నా క్లాష్ అవుతున్నాయా? లేదండి. ఇప్పుడు మీది ఈ దారి, నాది ఈ దారి, క్లాష్ ఎక్కడవుతాయి? వేరు వేరు దారులు, క్లాష్ ఏం లేదు. కానీ ఏంటి, ఇక్కడ మన ప్రధాన కర్తవ్యం స్వాతంత్రోద్యమం. ఈ స్వాతంత్రోద్యమంలో మన ఆలోచనల్ని పక్కకు పెట్టి స్వాతంత్రోద్యమంలో పాల్గొనవచ్చు కదా. గాంధీ చేసిన ప్రశ్నకు గోరా గారి దగ్గర సమాధానం ఏముంటుంది? ఏమి లేదు. అయ్యా అలాగే, మేము కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. నేను అప్పటి నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన ద బెస్ట్ పొలిటికల్ కోఆర్డినేటర్ అనేది నేను ఎందుకు అంటున్నా అంటే, అవతలి వాడు ఎవడన్నా కానీ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ గ్రూపు వాళ్ళ ఆలోచన విధానం ఉన్న వాళ్ళందరినీ తన వైపు లాక్కొని స్వాతంత్రోద్యమంలో నడిపించాడా లేదా? నడిపించాడు. అందువల్ల గాంధీ ఈజ్ గాంధీ. You can't replace him with Savarkar. Barrister ayi vachin tarvata ikkadiki raagane Vinoba Bhave oka giant personality ganapaddadu. Ayanenu follow ayyadu Gandhi కొంతకాలం తర్వాత. లియో టాలిస్టాయ్ క్రిస్టియానిటీ మీద కొంత అనాలిసిస్ రాశాడు ఆ రోజులు. అయితే ఆ క్రిస్టియానిటీ లోతుపాతులు తెలుసుకోవడానికి టాలిస్టాయ్ రాసిన ఆ విశ్లేషణ, క్రైస్తవం మీద రాసిన విశ్లేషణ బాగా వంటబట్టించుకున్నాడు. తర్వాత ఆయనకి ఏమనిపించింది అంటే, సరే కొన్ని మైనర్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు కానీ ఈ మతాలన్నీ ఒక దారిలోనే పోతున్నాయి కదా, దేవుడు ఉన్నాడు అని అన్ని మతాలు భావిస్తున్నాయి. మనల్ని అందరినీ ఈ జీవరాశులన్నింటినీ దేవుడే సృష్టించాడు, అన్ని మతాలు అదే అనుకున్నాయి. కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అన్ని మతాలలో కూడా కామన్ పాయింట్స్ ఉన్నప్పుడు మనము ఎందుకు విభేదించుకోవాలి ఒకడికొకడు అన్నది ఆయన ప్రశ్న. దానితోటే ఆయన ఈ మతం అనే దాన్ని అంతఃసూత్రంగా పెట్టుకొని ఎవరిని ఏం బాధ పెట్టకుండా, ఎవరిని ఏం డిస్టర్బ్ చేయకుండా స్వాతంత్రోద్యమంలోకి మెల్లగా లాక్కుంటూ వచ్చారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సౌత్ లోకి పోతే పెరియారిస్టులు ఉన్నారు అక్కడ, పెద్ద తీవ్రంగా ద్రవిడ మూమెంట్ జరిగే అక్కడ ఒక పెద్ద ఉద్యమాలు ఉన్నాయి. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉన్నాయి. అట్లా విడిపోతూ విభజనలు చేసుకుంటూ పోతే మనం స్వాతంత్రం సాధించలేము. వాటన్నిటిని పక్కన పెట్టి మన కామన్ ఎజెండా, ఇందాక అంటారే ఇప్పుడు నవడేస్ కామన్ మినిమం ప్రోగ్రామ్, ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటంటే టు అచీవ్ ది ఫ్రీడమ్, స్వాతంత్రం సంపాదించడానికి మనము అందరం కలిసికట్టుగా రావాలి అనే పాయింట్ మీద ఆయన అందరినీ కూడగట్టాడు. ఒక దేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇన్ని కోట్ల మందిని ఒక్క దారిన నడిపించటం అనేది మామూలు విషయం కాదు. దాన్ని ఎవడో తీసేస్తే తీసేసేది కాదు.